हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल इवेल कोई कोई काकरकायलु टमाटाल बागोच्चिनायि टमाटाल कोद्दामु मुंदुगा का काकरकायलु कोंचेम ऑलरेडी मन कोसेसानु अक्कडक्कड उन्नायि कोस्तुन्नानु टू डेस बैक कोशा बागाने वच्चिनी ओक रेंडु किलोल पैने वच्चिनी సైజుకి అయితే బోల్డ్ ఉన్నాయి పిన్నలు కట్టుకోవడం అనే ఇవన్నీ కాకరకాయలు టూ డేస్ బ్యాక్ కోసాను టూ కేజెస్ దాకా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇన్ని వచ్చినాయి టమాటాలు చూడండి ఎలా వచ్చినాయో ఒక్క చెట్టుకి ఎన్ని కాసినాయో మంచిగా చెట్టుకే పండిపోయి ఉన్నాయి ఈ టమాటా మొక్కలు మామూలుగా ఈ టమాటాలు ఉంటాయి కదా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మంచిది ఏదైనా మనకి నచ్చింది అనుకోండి మంచి సైజ్ ఉండకాయి దాంట్లో నుంచి సీడ్స్ తీసి పెట్టుకుంటేనే ఊరికనే గ్రోత్ వస్తుంది ఈ టమాటా మొక్కలు సీడ్స్ నుంచే కాదండి కొమ్మల నుంచి కూడా గ్రో చేసుకోవచ్చు ఇది కూడా కోసేస్తున్నారు ఎప్పుడు పండిపోయిద్ది ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి చాలా కోద్దాం इध पड़पत रेपट पड़पत अंकनी कोसान इकड चूसरा चटे बर्र पड़पोनाई इकड़क बेंडकाय उ ఎన్నున్నాయి టమాటాలు చెట్టు ఒకటి దాదాపు ఒక అర కేజీ దాకా వచ్చేటట్టు ఉంది मन टमाटा मोकल की कंपलसरी इलाग सपोर्ट अने कवाली सपोर्ट लेदन कड़पि कायल डैमेज अंत का रा मन सपोर्ट इतें अभी पैकता उठाई मन पोता पिंदे निबड़ता इकड़ इंकोक मकुदे को చూసారా ఎన్ని టమాటాలు వచ్చినాయో పచ్చిమిరపకాయలు ఉన్నాయి నాలుగు పచ్చిమిరపకాయలు వద్దాం ఈ సంవత్సరం నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ పెంచలేకపోయానండి ఏంటో తెగుళ్ళలాగా వచ్చింది ఈ సంవత్సరం జరిగిన పొరపాటు వచ్చే సంవత్సరం జరగకుండా చూసుకోవాలి చూసారా లేడీ కనకాంబరం అంటారు కదా అవి బాగా పోస్తాయి మామూలు నార్మల్ కనకాంబరం అయితే ఇవి
ఇక్కడున్నాయి చూడు, ఇవి నార్మల్ కనకాంబరాలు. ఇంద్రం అంటారు, లేడీ కనకాంబరం అని ఏదో అంటుంటారు. ఇక్కడ కీరా ఉన్నాయి, ఇది చూడండి కీరా ఎంత సైజ్ వచ్చిందో. ఇది కీరాలో ఇది ఒక రకం అండి, అందుకని పైన స్కిన్ ఈ కలర్లో ఉంది. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది. చూడండి ఎంత లావు వచ్చినాయో. చిన్న సైజే ఉన్నాయి, ఎందుకో పండిపోతున్నాయి అప్పుడే. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నేతి బీరకాయ కూడా ఒకటి ఉంది, కోస్తున్నాను. ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. యాక్చువల్లీ నేను గనుపు చిక్కుడు పెట్టానండి. గనుపు చిక్కుడు పెడితే నాకు కొంచెం ఇక్కడ కింద పక్క కదా పిల్లులు పనికొక్కులు అవన్నీ తోడేసినాయి. మళ్ళీ పెడితే ఇప్పుడు అల్లుకుంటుంది, చూడాలి ఎప్పుడు కాస్తాయో. కామన్గా అయితే నా నవంబర్ నుంచి కాస్తాయి, ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది అలా చెట్టు. ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు కొద్దాము. ఇవి కూడా వంకాయలు రెడీ అయిపోయినాయి. ఇలా పెద్ద ఏని కోసేసాం అనుకోండి, ఆ చిన్న పిందెలకి గ్రోత్ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి. చూడండి రోజులో ఎన్ని పూసినాయో, ఎంత బాగా సైజ్ కూడా బాగా మంచి సైజ్ వచ్చినాయి. మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ ఒక కొమ్మకే రెండు మొగ్గలు వస్తున్నాయి. ఇంకో మొక్క ఉందన్నాను కదా, అది ఇది. ఈ విత్తనాలకి ఉంచానండి ఒక కాయ, విత్తనాలు కూడా చేశాను. పిందెలు చాలా ఉన్నాయి, అవి కూడా మొన్న కోసేసాను. నేతి బీరకాయలు చూసారా, మళ్ళీ పిందెలు ఎన్ని ఉన్నాయో పైన పైన బాగా పడుతున్నాయి నేతి బీరకాయలు. మూడో నాలుగో కోసాను ఇప్పుడు. పిందెలు పొట్ల పిందెలు ఇవన్నీ, ఇవి చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. 2-3 డేస్కే ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. హార్వెస్ట్ చేసుకున్నాయి, ఒకసారి మనం వెయిటేజ్ చూసుకుందాము. మనం ఆర్గానిక్ బయట పండించుకునే కూడా చాలా కాస్ట్ ఎక్కువే అమ్ముతారు కదండి. అవి ఎంతవరకు ఆర్గానిక్గా పండిస్తున్నారు అనేది మనకి తెలియదు, బట్ మనం పండించుకునే మాత్రం ఆర్గానిక్గానే పండించుకుంటున్నాము. అందాజకి మనం అసలు ఎంత పండించుకుంటున్నాం అనేది ఒక క్యాలిక్యులేషన్ కోసం ఇవాళ వెయిటేజ్ చూద్దాము. పదకొండు వందల గ్రాములు వచ్చినాయి ఈ వంకాయలు.
బయట మార్కెట్లో ఎంతన్నా కాస్ట్ ఉన్నాయండి, ఆర్గానిక్కి మాత్రం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఎప్పుడైనా ఈ నేతి బీరకాయలు, ఈ నేతి బీరకాయలు అయితే బోల్డ్గా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. కొంచెం అల్లించుకునే ప్లేస్ ఉంటే చాలండి, పెట్టుకుంటే బాగా వస్తాయి నేతి బీరకాయలు అనేది. ఇది చాలా హెల్త్కి మంచిది కూడా, బయట మనకు మార్కెట్లో కూడా దొరకవు మనం కొనుక్కోవాలన్నా. ఇది దాదాపు కేజీన్నర దాకా ఉన్నాయి. ఇప్పుడు కాకరకాయ వెయిట్ వేసి చూద్దాము. చూసారా మిస్ అయ్యింది, నేను కోసేటప్పుడు కనిపించలేదు, ఇవాళ కనిపించింది. ఎంత సైజ్ వచ్చిందో చూడండి, దాదాపు ఇదొక్కటే 200 గ్రాములు ఉంది. మిగతా అన్నీ ఎంత వెయిట్ వచ్చినాయో చూద్దాం. నేను కరెక్ట్గా అండి 2 డేస్ బ్యాక్ కోసానండి కాకరకాయలన్నీ, ఒక 2 కేజీలు దాకా వచ్చినాయి. దాదాపు 1300 గ్రాములు వచ్చినాయి కాకరకాయలు. మన ఇంటికాడ కూడా ఇలా పండించుకోవచ్చు, మంచి వాటికి పోషకాలు ఇస్తే, మన పెస్టిసైడ్స్ ఏమీ వాడకుండా మన కూరగాయలని మనం పండించుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి దానికి. ఈ కీర, కీర కూడా 850 గ్రాములు దాకా వచ్చినాయి. చాలా బాగుంటుందండి, మనం పండించుకున్నది ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ దోసకాయలు, ఇవి కూడా దాదాపు కేజీ దాకా వచ్చినాయి. నా గార్డెన్ చూసారు కదండి, చాలా చిన్న ప్లేస్ అన్నమాట. చిన్న ప్లేస్లోనే ఇన్ని కూరగాయలు పండించుకుంటున్నాము. మనం పండించుకోవాలని థాట్ రావాలి కానీ చిన్న ప్లేస్లో అయినా మనం పండించుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు చూద్దాం. చూడండి 1650 గ్రాములు దాకా వచ్చినాయి. మనం టమాటాలు కూడా ఇన్ని పండించుకోవచ్చు. మనం కనుక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1-2 వచ్చినా అండి, మనకి వాటి గురించి మొత్తం తెలుస్తుంది అన్నమాట. టమాటాలు అనేది మనం ఇలా పండించుకుంటాం కదండి, ఫస్ట్ 1-2 పండినా కూడండి, తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన వచ్చి ఇంకా 2వ సంవత్సరం నుంచి బాగా పండించుకుంటాం. నేను 1వ పెట్టినప్పుడు నాకు 2-3 టమాటాలే బాగా కాసినాయి, ఇలా రెడ్డుకు కూడా అయ్యాయి కాదు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేసుకున్నాను, ఇప్పుడైతే బాగా పండించుకోగలుగుతున్నానండి. ఈ కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి, కొంచెం పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.